ఆయుక్త కార్యాలయంలోనే గడిపేవారంటే 70 ఏళ్ల వయసు దాటిన బాధ్యత పట్ల ఆయనకు గల గౌరవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఐ మీన్ దేర్ బి మోర్ డిటెక్షన్, దేర్ బి మోర్ యాక్షన్స్ అగైన్స్ట్ ద లోకాయుక్తకు ఇంకా అదనపు అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులపై సుమోటోగా కేసులు స్వీకరించి విచారణ చేసే అధికారం లోకాయుక్తకు అవసరం. దీని ద్వారా అవినీతిని ప్రోత్సహిస్తున్న నాయకులు, బ్యూరోక్రాట్లను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు పారదర్శక పాలన అందించేందుకు కొంతైనా మార్గం ఏర్పడుతుంది. ఇంకా చెప్పాలంటే, తప్పు చేసింది ఎంతటి వారైనా శిక్ష పడేలా చేస్తే భవిష్యత్తులో మళ్లీ అటువంటి అవినీతి జరగకుండా కొంతవరకైనా సాధ్యమవుతుందని చెప్పొచ్చు. మన జీవితంలోని అన్ని అంశాల్లోనూ అవినీతి పాకిపోయిందని, నిర్ణయం తీసుకునే హోదాలో గల అధికారులు అవినీతికి పాల్పడమే దీనికి ముఖ్య కారణమని ఆయన భావిస్తారు. అవినీతి నిర్మూలన యువతతోనే సాధ్యమని సంతోష్ నమ్మకం. అందుకే ఏమాత్రం వీలు దొరికినా స్కూళ్ళు, కాలేజీల్లో ప్రసంగాల ద్వారా విద్యార్థులను చైతన్యపరచడానికి ఉత్సాహం చూపుతారు. న్యాయబద్ధంగా సంపాదించిన దాంతోనే అవసరాలు తీర్చుకునేలా భావి సమాజాన్ని నిర్మించాలని యువతకు బోధిస్తారు. అవినీతిని అంతమొందించేందుకు వెంటనే ఓ పరిష్కారం అంటూ లేదు. నాగరికత మొదలైన వెంటనే అవినీతి కూడా ప్రారంభమైంది. Corruption, but it did not grow in this magnitude in India, at least till about 1950. There was corruption in 1950 also. Puranallo chusina, prachina gathalo chusina, avineethi untundi. 1950 lo kuda avineethi undi, ippudu kuda undi. Aithe ippudunna avineethi jadalu vippi natyamaadutundi. Identho pramadakaramaindi. ప్రభుత్వంలో ప్రజాప్రయోగ అంశాలు అవినీతి హారమయ్యాయి. దురదృష్టవశాత్తు రాజకీయ వ్యవస్థతో పాటు న్యాయ వ్యవస్థ కూడా అవినీతిమయమైంది. ఈ విధంగా చెప్పాలంటే దానికి అంతమంటూ లేదు, అదుపు మాత్రమే సాధ్యం అని చెప్పగలను. దోషులను శిక్షించటమే కాకుండా వారు దోచుకున్న మొత్తం డబ్బుని, ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి పైకెదగాలనే కోరిక ఉండాలి, గాని అది వ్యామోహంగా మారకుండా చూసుకోవాలని సూచిస్తారు. ఇప్పటికీ ఆయన బెంగళూరులోని ఒక ఫ్లాట్లో నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత ఉన్నత పదవిలో ఉన్నా స్నేహితులతో గడపడాన్ని మాత్రం చాలా ఇష్టంగా కొనసాగిస్తారు. ఉన్నది కొద్ది మంది మిత్రులే అయినా నెలకోసారైనా అందరూ కలవాల్సిందే. ప్రస్తుతం ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్న పౌర సమాజం తరఫున లోక్పాల్ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 71 ఏళ్ల వయసులోనూ అలు పెరగకుండా అవినీతిపై పోరాడుతూనే ఉన్నారు. ఇకపైన పోరాడుతూనే ఉంటానని, న్యాయ ప్రస్థానంలో తన అనుభవాన్ని అందుకు వినియోగిస్తానని అనడం మొక్కవోని ఆయన కార్యదీక్షకు నిదర్శనం. అక్రమ గనుల తవ్వకం, అవినీతిపై సంతోష్ హెగ్డే ఓ సైనికాధికారిలాగానే పోరాడారు. తెర వెనక నుంచే వ్యూహాలను రచిస్తూ తన బృందాన్ని ముందుకు దూకించారు. అవసరమైనప్పుడు అన్ని విధాల వారికి వెన్నుదన్నుగా నిలిచి స్ఫూర్తి ప్రదాతగా వెలుగొందారు. ప్రజాక్షేమం కోసం అహరహము పరితపించి న్యాయదేవత ఆశీస్సులతో అనుకున్నది సాధించిన ఆయన జీవన గమనం ఎందరికో ఆదర్శం. లోకాయుక్త శక్తిని వెలికితీసి అన్ని రాష్ట్రాల్లో దాని అవసరముందన్న నిజాన్ని చాటి చెప్పిన ఆయన తీరు అనన్య సామాన్యం. మొక్కవోని సంకల్పం, అకుంఠిత దీక్షతో ఆశయాలను సాధించవచ్చంటూ భావితరానికి నిదర్శనంగా నిలిచిన ఆయన జీవనం మరెందరికో మార్గదర్శనం.